సెకండరీ ఫంక్షన్ ను అమలు చేశామని చెప్పి ఇవ్వకపోవడంతో నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిపాలన భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ అధ్యాపకులు పాల్గొన్నారు. మొదటి రోజే నిర్వహించిన ధర్నా కార్యక్రమం ప్రభుత్వం దృష్టికి చేరి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తామని ఓయూ అధికారి పిసి వచ్చి చెప్పారు. దానికి మా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరపున అటు ప్రభుత్వానికి ఇటు ఓయూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం కు పూనుకుంటామని గత 2 రోజులుగా చెబుతున్న ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదు, కాబట్టి ధర్నాకు దిగామన్నారు. ఏది ఏమైనా మాకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను ఇవ్వడానికి స్వాగతిస్తున్నామని ధర్నా విరమించారు. మాకు ఏదైతే ఈ యొక్క సిపిఎస్ సిస్టాన్ని గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయలేదో దానికి నిరసనగా ఈ రోజు నుంచి మేము ఈ యొక్క ధర్నాకు పూనుకున్నాం. మీకు మొన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఏదైతే మా యొక్క నిరసన కార్యక్రమం చేపట్టామో, ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టామో, అది గవర్నమెంట్ కు రీచ్ అయింది. అదేవిధంగా వారి యూనివర్సిటీ అధికారులు కూడా దాని మీద స్పందించారు. దీంతో వెంటనే వారు కూడా యూనివర్సిటీ గవర్నమెంట్ కూడా పరిశీలించడం జరిగింది. దానికి పరివేశనంగా ఈవెన్ సిపిఎస్ కూడా వారి ఫైల్ మేము క్లియర్ చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు మాకు సిపిఎస్ ను ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఈరోజు వైస్ ఛాన్సలర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఫైల్ క్లియర్ జరిగింది. అందుకు మేము అటు ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రికి, అటు మా యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు, రిజిస్టార్కు మేము మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే కనుక ముందే రిజాల్వ్ చేసి ఉంటే ఈ రోజు మేము ఈ యొక్క ధర్నాకు దిగబోతుంటమే. ఈ విధంగా అనవసరంగా మమ్మల్ని ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చినందుకు మేము బాధపడుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు చేపట్టవద్దని, టీచర్లను రోడ్డు మీదకి తీసుకురావద్దని మేము ప్రభుత్వాన్ని, అటు యూనివర్సిటీ అధికారులను కూడా పదే పదే కోరుతున్నాం. ఎందుకంటే యూనివర్సిటీలో క్వాలిటీ పెంచాలి అంటే దాని బాధ్యత యూనివర్సిటీ అధ్యాపకుల మీద ఉంటుంది. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిందంటే దీని కారణము అధ్యాపకుల యొక్క కృషి వల్లనే వచ్చింది. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి 45వ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. గతంలో 38వ ర్యాంక్ వచ్చింది. ఈరోజు 30 నుంచి 45 ర్యాంకు పడిపోయిందంటే దానికి కారణం ఏంటంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్లనే అయింది. దీని కూడా మేము ప్రభుత్వాన్ని, ఇటు ఉస్మాన్ యూనివర్సిటీని కూడా పదే పదే కోరుతున్నాం. యూనివర్సిటీలో వెంటనే రిక్రూట్మెంట్ టేకప్ చేయండి. మా యొక్క యూనివర్సిటీని మీరు పునరుద్ధరించండి. అధ్యాపకులుగా మేము మా వంతు కృషి చేసి ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తాం. వాళ్ళులో టాప్ యూనివర్సిటీస్తో మేము కూడా పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తామని కూడా గవర్నమెంట్కు, ఇటు యూనివర్సిటీ అధికారులకు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క మా యొక్క ఈ సిపిఎస్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసినందుకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, ఇటు మా యొక్క వైస్ ఛాన్సలర్కు మరోసారి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.